ఆ యొక్క 24 సింహాసనముల మీద 24 పెద్దలు ఉన్నారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకునిన వారై వారు సువర్ణ కిరీటములను కలిగి ఉన్నారు. చూడండి, ఈ యొక్క 24 పెద్దలు దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో 24 గంటలు కూడా మనము దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. ఆ యొక్క 7 దీపములు వారానికి ఉన్నటువంటి 7 దినములకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రతిరోజు వెలగాలి. సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను 4 జీవులు ఉన్నాయి. మనము 4 జాములలో కూడా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేవారిగా ఉండాలి. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, పరలోకమును భూమి మీద అనుభవించడం ఎలా. చాలాసార్లు ఈ మాటను మనం వింటూ ఉంటాం, భర్త భార్యతో అనడమో, లేకపోతే భార్య భర్తతో అనడమో, పిల్లలు తల్లిదండ్రులతో అనడమో, తల్లిదండ్రులు పిల్లలతో అనడమో, అత్తలు కోడళ్ళతో, కోడళ్ళు అత్తలతో, మామలు అల్లుళ్ళతో, అల్లుళ్ళు మామలతో కూడా ఈ మాటను అంటూ ఉంటారు. ఈ భూమి మీదే నరకాన్ని నాకు చూపిస్తూ ఉన్నావు. అయితే మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, పరలోకమును ఈ యొక్క భూమి మీద మనము అనుభవించడం ఎలా. ప్రకటన గ్రంథం 4 అధ్యాయాన్ని ఈ దినమందు మనము ధ్యానించనై ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క 11 వచనములను మనము చూచినట్లయితే, యోహాను పరలోకమునకు కొనిపోబడినటువంటి తరువాత ఆయన చూచినటువంటి 7 విషయములను వివరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 7 విషయములను మనము ధ్యానిస్తూ 10 ఆత్మీయ పాఠములను మనము నేర్చుకొననై ఉన్నాం. మొదటి విషయం ఏమిటంటే, ఆయన సింహాసనమును చూశాడు. ఆ యొక్క సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి వాణిని చూచాడు. ఆ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా, ఆ యొక్క సింహాసనమును ఏమి ఆవరించి ఉన్నదో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఆ యొక్క సింహాసనము చుట్టూ ఎవరున్నారు, వారు ఏం చేస్తున్నారో ఆయన తెలియజేస్తున్నాడు. నాలుగవదిగా, ఆ యొక్క సింహాసనములో నుండి ఏమి వినబడుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఐదవదిగా, ఆ యొక్క సింహాసనము ఎదుట ఏమి వెలుగుతూ ఉన్నాయి. ఆరవదిగా, ఆ యొక్క సింహాసనము ఎదుట ఏమి ఉన్నాయి. ఏడవదిగా మనం చూసినట్లయితే, ఆ యొక్క సింహాసనము మధ్య, ఆ యొక్క సింహాసనము చుట్టూ ఏమి ఉన్నాయో ఆయన తెలియజేస్తున్నాడు. మొదటి వచనాన్ని చదువుదాం. 4 అధ్యాయం 1 వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. ఈ యొక్క సంగతులు జరిగినటువంటి తరువాత అని యోహాన్ రాస్తూ ఉన్నాడు. గమనించండి, 19 అధ్యాయంలో 19వ వచనంలో దేవుడు యోహానుకి ఏం చెప్తున్నాడంటే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, రాబోవు కాలములో జరుగు వాటిని రాయమని ఆయన చెప్పాడు. 3 విషయాలు. నీవు చూచే వాటిని, 1వ అధ్యాయంలో ఆయన చూశాడు. ఆయనతో మాట్లాడుతున్నటువంటి స్వరము ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిది అన్నటువంటి విషయాలను ఆయన చూచి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన వివరించాడు. దాని గురించి కూడా మనము వచనం వెంబడి వచనం ధ్యానించాం. 2-3 అధ్యాయాలలో ఉన్న విషయాలు, ఆ యొక్క 7 సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన రాశాడు. ఇప్పుడు 3వదిగా, జరగబోయేటువంటి వాటిని ఆయన రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటగా మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే,
పరలోకములో ఒక తలుపు తెరవబడగా యోహాను ఈ విషయాలు చూడగలిగాడు. పరలోకానికి తలుపు ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఆ తలుపు వేయబడుతుంది, ఆ తలుపు తీయబడుతుంది. అందుకోసమని యేసు ప్రభువుల వారు ఆ యొక్క తలుపు తీయబడి ఉండగానే మనం ఆ తలుపులో ప్రవేశించుట ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అర్థం చేసుకోవడానికి ఆయన ఈ భూమి మీద మానవునిగా ఉన్నప్పుడే ఆయన పరలోక రాజ్యమును గురించి చెప్పినటువంటి ఉపమానములలో మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13వ వచనాలలో 10 మంది కన్యకలను గురించి ఆయన చెబుతూ చెప్పారు. వారు కొనబోతుండగా తలుపు వేయబడింది. ఎవరు కొనబోతుండగా? బుద్ధి లేని కన్యకలు. తాము తెచ్చుకున్నటువంటి దివిటీలు ఆరిపోవుచుండగా నూనె కావాలని బుద్ధి కలిగినటువంటి కన్యకలను అడిగారు. వారు చక్కగా దీపములు తెచ్చుకున్నారు. ఆ దీపములు వెలుగుటకు అవసరమైనటువంటి నూనెను సిద్ధలలో కూడా తీసుకున్నారు. అయితే వీరు బుద్ధి లేని వారు ఏం చేశారంటే దీపం వెలుగుతూ ఉంది చాలనుకున్నారు, నూనెను తీసుకొని పోలేదు. అర్ధరాత్రి కేక వినబడింది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు సిద్ధం కండంటే తూగి నిద్రపోతున్నటువంటి ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు లేచి చూస్తే వారి యొక్క దీపములు ఆరిపోతూ ఉన్నాయి. కొనుటకు వెళ్ళారు. అప్పుడు ఆ యొక్క సిద్ధముగా ఉన్నటువంటి కన్యకలు పెళ్లి విందులోనికి వెళ్ళగలిగారు. 11వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత వచ్చారు వీరు, నూనెను కొనుక్కున్నారు, ఇప్పుడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అయ్యా అయ్యా మాకు తలుపుది అంటే ఆయన అన్నాడు, నేను మిమ్మను ఎరుగను. కాబట్టి పరలోకమునకు తలుపు ఉన్నదని నీవు గుర్తించాలి. ఆ యొక్క తలుపు తెరవబడాలంటే యేసు ప్రభువు ద్వారానే తెరవబడుతుంది. యేసు ప్రభువు లేకుండా నీవు పరలోకానికి వెళ్ళలేవు, అది నీవు గుర్తించాలి. అందుకే యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా తెలియజేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. రెండవదిగా ఇక్కడ ఆయన ఎక్కి రమ్మంటున్నాడు. ఎవరంటే మొదటి అధ్యాయంలో ఏ స్వరమైతే, ఏ బూరధ్వని వంటి స్వరమైతే యోహానుతో మాట్లాడిందో ఆ స్వరమే నీవు ఎక్కిరా, పరలోకానికి నీవు ఎక్కాలి. పరలోకానికి నీవు ఎక్కాలంటే యేసు ప్రభువు సహాయముతో మాత్రమే నీవు ఎక్కగలుగుతావు. అందుకే యేసు ప్రభువులు వారు ఆయన శిష్యులతో ఏమన్నారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో మరియు మీరు ఆకాశము తెరవబడుటయు, దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూచెదరని నిశ్చయముగా మీతో చూపుచున్నాను. ఆయన ఒక నిచ్చెనగా ఉన్నారు, నిచ్చెనగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనము పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకాన్ని భూమి మీద అనుభవించాలన్నా యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. యేసు ప్రభువు లేకుండా నీవు పరలోకానికి చేరలేవు, ఈ యొక్క భూమి మీద పరలోకాన్ని నీవు అనుభవించను లేవు. ఆయనే ద్వారము, ఆయనే తలుపు, ఆయనే మార్గము. అట్ ది సేమ్ టైం యేసు ప్రభు సహాయముతోనే అది సాధ్యం. సరే, ఆయన చూచినప్పుడు ఆయనకు ఏమి కనిపించిందో మొదటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనై తిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వల్ల ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చూడండి, ఆయన మొదటగా సింహాసనమును చూస్తున్నాడు. ఆ యొక్క సింహాసనము మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే ఆయన రెండు పోలికలను చెప్తూ ఉన్నాడు. ఒకటి సూర్యకాంతము. ఈ యొక్క సూర్యకాంతము అన్నటువంటిది ఒక తెల్లని డైమండ్. సూర్యుని కాంతి ఏ విధముగా అయితే తెలుపుగా ఉంటుందో అంత తెల్లగా మెరిసేటువంటి డైమండ్కు ఈ పేరు పెట్టారు. రెండవదిగా పద్మరాగము వలె ఉన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క పద్మరాగం అన్నటువంటిది ఒక విలువైనటువంటి రత్నం.
ఇది ఎరుపు రంగులో ఉంటుంది. నేను అనుకుంటాను, అసలు దేవుడు ఎందుకు ఈ యొక్క భూమిలో, భూమి క్రింద సముద్రములో బంగారును, ఈ యొక్క వజ్రాలను, వైఢూర్యాలను, విలువైనటువంటి రాళ్లను పెట్టాడంటే పరలోకము ఎట్లుంటుందో మనము ఊహించుకునే దానికేమో అని నేను అనుకుంటున్నాను. సో మొదటిగా ఆయన సూర్యకాంతము వలె ఉన్నాడు, అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. లేవియాకాండం 20వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను మిమ్మను అన్యజనులలో నుండి వేరుపరిచాను. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే, నీవు పరలోకాన్ని భూమి మీద అనుభవించాలి అంటే నీవు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకపోతే నీ జీవితంలో దుఃఖము, బాధ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు దుష్టత్వంలో బ్రతుకుతూ, దుష్ట పనులు చేస్తూ, దుష్టిని చేత నడిపించబడుతూ ఉంటే, దుష్ట క్రియలను నీలో కలిగి ఉంటే నీకు నెమ్మది ఉండదు. కాబట్టి మొదటిగా నీవు పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా మనము చూచినట్లయితే ఆయన పద్మరాగమును పోలి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఎరుపు రంగులో ఉండేటువంటి ఒక రత్నము. ఈ యొక్క ఎరుపు దేన్ని సూచిస్తూ ఉందంటే, మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. లేవియా కాండంలోనే 20వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను రోషము కలిగినటువంటి వాడను, యెహోవాను నేను రోషము కలిగినటువంటి వాడను. రెండవదిగా నీవు దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించాలంటే. ఇజ్రాయేలీయులను గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎందుకు అన్యజనుల దగ్గరికి సువార్త వచ్చిందంటే, ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడంటే, ఆ యొక్క యూదులు అనగా క్రీస్తును తృణీకరించినటువంటి ఆ యొక్క యూదులకు రోషము కలగడానికి, వారి యొక్క తొట్టుపాటు మన వరకు రక్షణను తీసుకొని వచ్చింది, వారికి రోషమును కలుగ చేయుటకని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు పౌరుషము కలిగి ఉండండి, మెలకువగా ఉండండి, విశ్వాసమునందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగి ఉండండి. రోషం లేకపోతే పౌరుషము ఉండదు. నేను దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకాలి. ఆయన రోషము కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వలె మనం పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన వలె మనము రోషము కలిగి బ్రతకాలి. దాని తర్వాత చూద్దాం, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఈ యొక్క మరకతము అన్నటువంటిది ఒక రత్నము. ఇది ఏ రంగులో ఉంటుందంటే పచ్చ రంగులో ఉంటుంది. ఈ యొక్క పచ్చధనం అన్నటువంటిది ఆయన యొక్క సింహాసనమును ఆవరించి ఉన్నది. ఈ యొక్క పచ్చధనం అన్నటువంటిది మనము ఆత్మీయ జీవితంలో ఫలించాలి అని నేర్పిస్తూ ఉంది. మీరు పరలోకమును భూమి మీద అనుభవించాలి అంటే మీరు ఈ భూమి మీద దేవుని కొరకు ఫలించేవారిగా ఉండాలి. మొదటిగా పరిశుద్ధులుగా ఉండాలి, రెండవదిగా రోషము కలిగి ఉండాలి, మూడవదిగా ఫలించేవారిగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించకుండా నిర్జీవముగా, నిష్ఫలులుగా మీరు ఉంటున్నట్లయితే మీరు ఈ భూమి మీద పరలోకమును అనుభవించలేరు. యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించేవారిగా ఉండాలని ఆయన ఒక వర్తమానమును అందిస్తూ ఉన్నారు. మీరు ఫలించాలి, మీరు ఫలించకపోతే మీరు పెరికివేయబడతారు, కాల్చివేయబడతారని కూడా యేసు ప్రభువుల వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సరే, ఆయన ఇంకా ఏం చూస్తున్నాడు? 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద
సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. మొదట ఏం చూశాడు? సింహాసనము, సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఆయన ఎలా ఉన్నాడో చెప్పాడు. రెండవదిగా ఆ యొక్క సింహాసనమును ఏమి ఆవరించి ఉన్నదో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సింహాసనము చుట్టూ ఏమి ఉన్నదో ఆయన తెలియజేస్తున్నాడు. ఆ యొక్క సింహాసనము చుట్టూ ఇంకా 24 సింహాసనములు ఉన్నాయి. ఆ యొక్క 24 సింహాసనముల మీద 24 పెద్దలు ఉన్నారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై వారు సువర్ణ కిరీటములను కలిగి ఉన్నారు. ఈ యొక్క 24 పెద్దలు ఎవరో నాకు తెలియదు. అయితే నేను దీన్ని మన ఆత్మీయ జీవితానికి ఎలా అప్లై చేయాలి అనుకుంటూ ఉన్నానంటే, ఒక రోజుకు 24 గంటలు ఉంటాయి. కాబట్టి నాలుగవదిగా మనము పరలోకాన్ని ఈ భూమి మీదే చూడాలి అంటే 24 గంటలు కూడా మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. 24 గంటలు కూడా మనము దేవునికి ఇష్టకరమైన జీవితాన్నే జీవించాలి. ఈ యొక్క 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే చూడండి, 10-11 వచనాలను చదువుదాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడెను, కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూడండి, ఈ యొక్క 24 పెద్దలు దేవునికి ఇష్టకరమైనటువంటి, ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆయన ఎదుట వీరు సాగిలపడారు. ప్రభువా, నీవే సర్వ సృష్టికి సృష్టికర్తవై ఉన్నావు, సమస్తము నీ చిత్త ప్రకారమే జరిగింది, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి అర్హుడవని చెప్పి ఆయన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ వారి తలల మీద ఉన్నటువంటి కిరీటములను ఆయన పాదముల ఎదుట పెడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో 24 గంటలు కూడా మనము దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 8:29 వచనంలో ఏమంటున్నారంటే, నేను ఒంటరిగా లేను, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యము చేయుచున్నాను, కనుక దేవుడు నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు 24 గంటలు. కాబట్టి నేను ఒంటరిగా లేను, ఎప్పుడు ప్రభువు తండ్రి దేవుడు నాతో ఉండడం నేను అనుభవించగలుగుతూ ఉన్నాను, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిజంగా ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించాలి అంటే ప్రతి గంట నీవు దేవునికి ఇష్టంగా జీవించాలి. ఆదివారమే కాదు, ఉపవాసం ఉన్నప్పుడే కాదు, బైబిల్ స్టడీలో ఉన్నప్పుడే కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడే కాదు, ప్రతి గంట నీవు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి. సరే, 5వ వచనాన్ని మనం చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఇప్పుడు ఆ యొక్క సింహాసనములో నుండి ఏమి వస్తూ ఉన్నాయో ఆయన 3 విషయాలు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడను గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మెరుపు ఏ విధముగా తూర్పున పుట్టి పడమటికి వెళ్తుందో ఆ విధంగా ఆయన రాకడ ఉంటుందని యేసు ప్రభువుల వారు తెలియజేశారు. ఆ యొక్క సింహాసనములో నుండి ఈ యొక్క మెరుపు బయలుదేరుతూ ఉంది. పరలోకమును మనము ఈ భూమి మీద అనుభవించాలి అంటే మనము క్రీస్తు రాకడను గురించి ప్రకటించాలి. నీవు ఈ భూమి మీద బ్రతికినంత వరకు కూడా యేసు ప్రభు వస్తాడు, ఆయన రాకడ అన్నటువంటిది ఒకటి ఉన్నది అన్నటువంటి విషయాన్ని నీవు ప్రకటిస్తూనే ఉండాలి.
ఆకాశంలో మెరుపు కనిపించినటువంటి ప్రతిసారి ఆ యొక్క మెరుపు దేన్ని సూచిస్తూ ఉన్నదంటే ఆయన రాకడ ఆ మెరుపు వలె ఉంటుందని. దాని తర్వాత ఆయన అంటున్నాడు, అక్కడ ధ్వని బయలుదేరుతూ ఉంది, ఒక ధ్వని వినిపిస్తూ ఉంది. కీర్తనకారుడు 100వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడి. నీవు ఉత్సాహధ్వని చెయ్యాలి. దేవుణ్ణి నీవు స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఎన్నో మేలులు దేవుడు చేశాడు, ఎన్నో చేశాడు, కాబట్టి ఉత్సాహధ్వని వినిపించాలి. ఆయన దాని తర్వాత అంటున్నాడు, ఉరుము బయలుదేరుతూ ఉంది. యేసు ప్రభువుల వారు యోహానుకు యాకోబుకు ఒక పేరు పెట్టాడు, ఉరిమెడు వారు అని. అంటే వారు దేవుణ్ణి గురించి అంత ఆసక్తిని కనపరిచారు. యాకోబు అయితే హతసాక్షి అయ్యాడు. అపొస్తలుల కార్యములో హేరోదు ఆయనను ఖడ్గము చేత చంపించాడు. అయితే ఏ యోహానుకైతే యేసు ప్రభువుల వారు ఉరిమెడి వాడని పేరు పెట్టారో ఆ యోహానే ఈ దర్శనాన్ని చూసి రాస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు దేన్నైతే చెప్పమన్నాడో, దేన్నైతే చూపించాడో, దేన్నైతే వినిపించాడో ఆ వాటినన్నిటినీ కూడా ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఉరిమెడి వారిగా మనం ఉండాలి. సరే, 5లో 2వ భాగం చదువుదాం. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. గమనించండి, పరలోకంలో ఆయనకు కనిపిస్తున్నటువంటి ఈ విషయాలన్నీ ఎందుకు రాయబడ్డాయంటే దాని నుండి మనము ఏదో ఒక విధముగా ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని మన జీవితాలకు వాటిని అన్వయింపజేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ యొక్క 7 దీపములు వెలుగుతూ ఉన్నాయి, అవి 7 దేవుని ఆత్మలని చెప్పబడ్డాయి. 8వదిగా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మనము దేవుని కొరకు నిత్యము వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలగాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఈ లోకములో వెలుగుతూ ఉండాలి. ఎంతవరకు వెలగాలి అంటే ఆ యొక్క 7 దీపములు వారానికి ఉన్నటువంటి 7 దినములకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రతిరోజు వెలగాలి, ప్రతి వారం వెలగాలి, ఆదివారమే కాదు ప్రతి వారం వెలగాలి. ప్రతి వారము మనము వెలగాలంటే మనము ఈ దేవుని వాక్యమైనటువంటి అగ్ని చేత మనం వెలిగించుకోవాలి. అగ్ని లేకుండా దీపం వెలుగుతుందా? ఒత్తుండొచ్చు, నూనె ఉండొచ్చు, అయితే అగ్ని లేకుండా దీపము వెలగదు. ఎందుకు మనం ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, ఈ వాక్యాన్ని మనం కంఠపాఠం చేయాలి అని చెప్తూ ఉంటామంటే, ఈ యొక్క వాక్యమైనటువంటి అగ్ని నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ అగ్ని చేత మన దీపములను మనము వెలిగించాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. అందుకే యేసు ప్రభువుల వారు లూకాసువార్త 12వ అధ్యాయంలో మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఆయన మత్తయిసువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చెబితే, ఆయన లూకాసువార్త 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి. కాబట్టి మన దీపము వెలుగుతూ ఉంటే దేవుని వాక్యమైనటువంటి అగ్ని చేత మన ఆత్మీయ జీవితాలు వెలుగుతూ ఉంటే మనము ఈ భూమి మీదే పరలోకాన్ని అనుభవించగలుగుతాం. సరే, దాని తర్వాత వచనాన్ని మనం చదువుదాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇప్పుడు ఆయన ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ యొక్క సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుట మాత్రమే కాదు, కానీ ఇంకా సింహాసనము ఎదుట సముద్రము లాంటిది ఒకటి ఉంది, కానీ అది సముద్రం కాదు. అసలు ఇది ఎందుకు అక్కడ ఉన్నది, ఈ సముద్రము లేకపోతే ఈ సముద్రము లాంటిది ఏమిటి, వాట్ ఈస్ ఇట్స్ పర్పస్, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుదాం. మరియు స్ఫటికం వలె మెరయునట్టి
జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దీని యొక్క పర్పస్ ఏంటంటే, దీనికి యువతల అవతల జీవ వృక్షాలు నాటబడ్డాయి. ఆ యొక్క నదిలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క గాజు వంటి నీళ్లు ఆ యొక్క జీవ వృక్షములో ఫలించే విధంగా సహాయపడుతున్నాయి. ఆ యొక్క జీవ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకు అవి ఉపయోగపడతాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క నదిని, ఆ యొక్క నీటిని నేను పరిశుద్ధాత్మతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. 9వదిగా, నీవు పరలోకమును ఈ యొక్క భూమి మీద అనుభవించాలి అంటే మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితాలలో లేకుండా మనము పరలోకమును ఈ భూమి మీద అనుభవించలేము. అందుకే యేసు ప్రభువుల వారు పరలోకమునకు ఆరోహణమైనటువంటి తరువాత ఆయన పరిశుద్ధాత్మను ఈ యొక్క భూమి మీదకి పంపించారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనము ఆత్మీయ జీవితంలో ఫలించలేము. ఆ యొక్క సింహాసనమును ఆ పచ్చటి రంగు లాంటి ఆ యొక్క మేఘ ధనస్సు ఆవరించి ఉండటానికి కారణం ఏంటంటే, దాని ఎదుట ఈ యొక్క జీవ వృక్షాలు చక్కగా ఫలించాయి. హల్లెలూయా. ఎలా ఫలించగలిగాయంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మ అన్నటువంటి నీటి ద్వారా ఈ యొక్క జీవ వృక్షములు ఫలించి చక్కగా పచ్చగా ఉన్నాయి గనుక ఆ యొక్క పచ్చని రంగు ఆ యొక్క సింహాసనమును ఆవరించి ఉన్నది. నీవు ఫలిస్తూ ఉన్నావు అన్నదానికి ఒక సూచన ఏమిటంటే, నీ ఆకులు జనులను స్వస్థపరచాలా. పాపం అన్నటువంటి వ్యాధి చేత ఈ లోకంలో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు నిన్ను ఫలింపచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడంటే, నీవు ఫలించగలిగితే నీలో నుండి వచ్చేటువంటి ఆ ఫలములు, ఆ ఆకులు పాపం అన్నటువంటి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతను కలిగిస్తాయి. సరే, చివరిగా మనం చూసినట్లయితే 10వదిగా ఆ 2వ భాగాన్ని చదువుదాం, 6వ వచనం. ఆ సింహాసనం నాకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను 4 జీవులు ఉన్నాయి. ఈ యొక్క 4 జీవులకు ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ఈ యొక్క జీవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, వీటికి లోపల బయట కన్నులను ఇవి కలిగి ఉన్నాయి. ఈ యొక్క 4 జీవులు ఈ భూమి మీద దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే, 10వదిగా చివరిగా మనము పరలోకాన్ని ఈ యొక్క భూమి మీద అనుభవించాలి అంటే, మనము 4 జాములలో కూడా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక దినములో 4 జాములు ఉన్నట్లుగా చెప్పబడ్డాయి. 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. మనకు అర్థం అవ్వాలంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి. చాలామంది క్రైస్తవులు ఉదయాన్న ప్రార్థన చేసేటువంటి అలవాటును కలిగి ఉంటారు. ఉదయం చేశాను కాబట్టి మళ్ళా నెక్స్ట్ డే ఉదయమే చేయాలా అనేటువంటి ఒక అపోహను కలిగి ఉంటారు. నో, బైబిల్ గ్రంథంలో భక్తులు అలా చేయలేదు. దావీదు, నేను ఉదయాన లేచి దేవుణ్ణి స్తుతించాను, వేకుజామున లేచాను, మధ్యాహ్నమందు నేను దేవుని స్తుతించాను, సాయంకాలమున, రాత్రి, అర్ధరాత్రి అని కూడా ఆయన సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకోసమనే యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే చూడండి, లూకా సువార్త 12:38, మరియు అతడు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను, ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఆయన ఏ జామున వస్తాడో తెలియదు మీకు. 2వ జామున వస్తాడో, 3వ జామున వస్తాడో తెలియదు. ఉదయమున వస్తాడో, మధ్యాహ్నమున వస్తాడో, సాయంత్రాన్ని వస్తాడో, రాత్రి వస్తాడో మీకు తెలియదు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. ఆ 4 జీవులు మనము
నాలుగు జాములలో దేవుణ్ణి స్తుతించి ప్రార్థించే వారిగా ఉండాలి. నీ జీవితంలో పరలోకాన్ని భూమి మీద నీవు అనుభవించాలనుకుంటున్నావా? నాలుగు జాములలో దేవుణ్ణి స్తుతించి ప్రార్థించు. 24 గంటలు నీవు దేవునికి ఇష్టకరమైనటువంటి బ్రతుకును జీవించు. వారానికి 7 రోజులు కదా, 7 రోజులు నీవు ఆత్మీయంగా వెలుగుతూ ఉండు. తప్పకుండా నీ జీవితంలో పరలోకాన్ని ఈ భూమి మీద నీవు అనుభవించగలుగుతావు. ఈ యొక్క 4 జీవులు ఎలా ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి అని మనం చూసినట్లయితే చూడండి, 7వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుదాం. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనం నందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. 4 జీవులను గురించి ఇక్కడ అవి ఎలా ఉన్నాయో యోహాను తెలియజేస్తున్నాడు. మొదటి జీవి సింహము వలె ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో మనము సింహము వలె ధైర్యంగా ఉండాలి. ఎందుకు మనము 4 జాములలో దేవుని స్తుతించలేకపోతున్నామంటే, ఎందుకు 24 గంటలు మనము దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నామంటే, ఎందుకు ప్రతి రోజు అనగా వారానికి ఉన్నటువంటి 7 రోజులు మనము దేవుని కొరకు వెలగలేకపోతున్నామంటే, ఎక్కడో మన ఆత్మీయ జీవితంలో భయం, ఆందోళన, దిగులు, చింత, వీటిని ఆధారం చేసుకుని మనం అనేక సార్లు లోకంతో రాజీ పడిపోతూ ఉంటాం. వాటిని మనము ఆలోచిస్తూ శరీరముతో మనం రాజీ పడిపోతూ ఉంటాం. వాటిని దృష్టిలో పెట్టుకొని మనము అపవాది యొక్క ఉచ్చులో పడిపోతూ ఉంటాం. అయితే మనము సింహము వలె ధైర్యముగా ఉండగలిగితే 4 జాములలో నీవు దేవుని స్తుతించి ప్రార్థించగలుగుతావు. 24 గంటలు నీవు దేవునికి ఇష్టకరమైనటువంటి బ్రతుకును కలిగి ఉంటావు. 7 రోజులు వారంలోని 7 రోజులు కూడా నీవు దేవుని కొరకు వెలుగుతూనే ఉంటావు. 2వదిగా ఆయన అంటున్నాడు, దూడ వంటి జీవి అది. దూడ అంటే మీరు ఎప్పుడైనా దూడను చూస్తే అది తల్లి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది, తల్లి పాల చేత అది ఎదుగుతుంది. నీ ఆత్మీయ జీవితంలో నీవు దూడవలే దేవుని వాక్యం అన్నటువంటి పాల చేత పెంచబడాలి. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళుతాడో నీవు అక్కడికి వెళ్ళాలి. ఆ ఆవు ఎట్లా పరిగెత్తే ఆ దూడ అట్లా పరిగెత్తుంది. అది ఒక గుంటలోనికి పడిపోయేటువంటి ప్రమాదం వైపు పరిగెత్తున్నా ఆ దూడ దాని తల్లి వెంటే పరిగెత్తుతుంది. ఆ యొక్క తల్లి ఒకవేళ గుంటలో పడిపోయినా ఆ దూడ కూడా వెళ్ళి దాంట్లో పడిపోతుంది. అది దూడకున్నటువంటి ఒక లక్షణం. నీ జీవితంలో అపవాదిని ఎదుట గుంటలను చూపించవచ్చు, లోయలను చూపించవచ్చు. అయితే నీవు సింహము వలె ధైర్యంగా ఉండి దూడ వలె ఆయన వాక్యము నిన్ను ఎట్లా నడిపిస్తుందో, ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఎలా నడిపిస్తుందో అలా ముందుకు వెళ్ళగలిగితే ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మనము పరలోకాన్ని ఈ భూమి మీద అనుభవించగలుగుతాం. 3వదిగా మనుషుని ముఖము వంటిది. మన క్రీస్తు మనుషుని పోలికగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేయడానికి మనలాంటి ముఖాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి మనము మనుషులమైన మన ముఖములో ఆయన కాంతి ప్రకాశించాలి. హల్లెలూయా. ఆయన పోలికలోనికి మనం ఎదగాలి. 4వదిగా పక్షిరాజు వంటి జీవి. పక్షిరాజు ఎంతో ఎత్తుకు ఎగురుతుంది. ఎంత ఎత్తుకు ఈ యొక్క పక్షిరాజు ఎగురుతుందంటే మేఘముల కంటే కూడా పైన ఇది
ఎగరగలుగుతుంది. వర్షం పడినప్పుడు చాలా పక్షులు చనిపోతాయి. గాలి వానకు చాలా పక్షుల యొక్క గూడులు చల్లాచెదరైపోతాయి, వాటి పిల్లలను కోల్పోతాయి. అయితే ఒక పక్షి రాజు ఆ వర్షాన్ని కురిపించేటువంటి మేఘములకు పైగా ఎగురుతుంది కాబట్టి ఆ వర్షము దీని మీద ప్రభావితం చూపించదు. ఆ వర్షం నీ జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా మీరు పెట్టుకోండి, నీవు దేవుని కొరకు వాటికి పైగా ఎగరగలిగితే, అంటే అవి ఏవి నీ మీద ప్రభావితము చూపకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే పరలోకాన్ని ఈ భూమి మీద నీవు అనుభవిస్తావు. ఆ యొక్క నాలుగు జీవులు అందుకే రాత్రింబగళ్ళు ఏం చెప్తున్నారంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నటువంటి సర్వాధికారియగు దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని వారు రాత్రింబగళ్ళు చెప్తున్నారు. నీ జీవితంలో ఏం జరిగినా నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన రోషం కలిగిన వాడు కాబట్టి నేను రోషంగా బ్రతకాలి, నేను నా ఆత్మీయ జీవితంలో ఫలించాలి అన్నటువంటి తీర్మానాన్ని నీవు కలిగి ఉంటే ఈ భూమి మీదే నీవు పరలోకాన్ని అనుభవించగలుగుతావు. ప్రభు వంటి కృపను మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మేము మీ వాక్య ప్రకారము జీవించుటకు మీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు మా అందరికీ సహాయమును దయచేయును. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.